ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నా ప్రియ సహోదరులారా, దేవుడు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతి కార్యములన్నిటిలో, మీరు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో మీరున్నా సరే ఈరోజు ఆయన వాగ్దానం గొప్పది. ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయండి. ఆయన తప్పక మీ జీవితంలో గొప్ప మేళ్ళ చేత నింపి ఆ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చి మీరు చేయు ప్రతి ప్రయత్నములో, మీరు చేయు కార్యములన్నిటిలో యెహోవా మిమ్మల్ని సఫలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదమునకు కారకులుగా ఉంచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ వాక్కు సెలవిచ్చిన విధంగా నీ దేవుడైన యెహోవా కార్యములన్నిటిలో, నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు దేవ, ఎంతమంది అయితే వారి పనిని పూనుకున్నారో, వారు ప్రయత్నిస్తూ ఉన్నారో, ఆ కార్యములన్నీ సఫలపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలు చేత నింపి నీ నామానికి మహిమ తెచ్చుకొని వారిని ఆశీర్వదించి బలపరచండి. ఆశీర్వాదం కారకులుగా వర్ణించండి. నసరిని యేసు నామంలో ఏ పని తలపెడతా ఉన్నారో, ఏ ఉద్యోగం విషయంలో వారు మొరపెడతా ఉన్నారో, ఏ ట్రాన్స్ఫర్స్ విషయంలో మొరపెడతా ఉన్నారో, ఏ విషయంలో వారు నాయనని సన్నిధిలో గోజాడుతూ ఉన్నారో, ఆ కార్యం తలపెట్టిన ప్రతి కార్యములన్నీ సఫలపరచగలరని, ఆశీర్వదించగలరని నసరిని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.